అందరికీ నమస్కారం అండి. నాని మీ సోరమ్మత్తని ఏటి నీరసంగా అనుకుంటున్నారా? ఏటి లేదండి, మరి ఏటి చెప్పను. మనం చూసినారు కదా, అందరు కొట్టిస్తున్నారు ఉల్లాంత ఒకటే నొప్పి. అందుకే మీరు కూడా ఎవరి ఇళ్ళలో ఆలే ఉండండి, ఎవరు సంసారం ఆలే చేసుకోండి. వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి పుల్లలు ఎట్టిసామనుకో ఇలాగ కొల్లబడి చేస్తున్నారు. ఆ ముసళ్ళు ఉన్నంత వరకు ఉంది, నాన్న పెట్టిన తినేసినది అందరితో కొట్టించేసినది నన్ను. ఇంకో వీళ్ళందరూ కొట్టేశారు కదా, అరిసి 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 ఓ పక్క ముళ్ళొప్పులో పక్క గొంతు నొప్పి. ఏటో నవ్వుతున్నావు గుంటదానా? ఇప్పుడు నేను నాకు నోరు కుట్టుకుంటూ ఆడిపోతున్నది, కాస్త చికెన్ పకోడి చేసుకుని తినేస్తా కానీ మన శాంతిగా ఉండదు. మీకు కూడా ఎలా చేయాలి చెప్తానే చూడండి. రండి రండి అమ్మ, వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ అంత నొప్పులు అమ్మ. చికెన్ పకోడికి ఏమేమి కావాలంటేను ఫస్ట్ పొయ్యలకి ఇచ్చేసుకుందామా, కడ ఏడెక్కినాక నూనె వేసుకుందామా, కాస్త నిమ్మకాయను మళ్ళీ అదే అంటారు మా ఉప్పు ఉప్పు రెండు కలిపించుకొని బాగా నానబెట్టుకుంటే పావుకుంటే బాగుంటుందా. దాని తర్వాత నైట్ చేసుకోవాలంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా రుబ్బిసుకొని వేసేసుకోవాలి. ఇందు లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నామా, ఇప్పుడు కారం కారం వేసుకుందామా. కారం వేసుకుంటే బాగుంటుందా, నన్ను కారం ఎక్కువే తింటాను మీకు తెలుసు కదా. ఇదేమో ధనియాలను జీలకర్ర కలిపిన పొడి, ఇది ఇల్లదేమో గరం మసాలా ఆడించుకున్నామా, మొత్తం మిరియాలు గిరియాలు అన్నీ వేసేసుకున్నాను ఆడిచ్చేసుకున్నాను బాగుందా. ఇది కాసిన శనగపిండి కొంచెం వేసుకుందామా. మీకు చూపినకి స్పూన్లు వేసి ఎట్టించుకున్నానా, ఓ రెండు స్పూన్లు వేసుకుందాం, రెండు మూడు స్పూన్లు వేసుకుంటే బాగుంటుందా. చికెన్ మెత్తయే కాకుండా దుమ్ములు కూడా బాగుంటాయిలే. శనగపిండి వేసేసుకున్నాను కదా, ఇవన్నీ కలిపేసుకోవాలా. ఎప్పుడన్నా కోడి చికెన్ అనేది కొంచెం దుమ్ము ఉండాలా, దుమ్ము లేకపోతే కూడా బాగోదు. మళ్ళీ నేను అన్నం ముక్కాడు కానీ ఇన్నిస్తున్నాడు అనుకో, మళ్ళీ నన్ను తిట్టేస్తాడు, మళ్ళీ నలుగు దోచి కొట్టిస్తాడు కూడా. ఈ రోజులు ఏం బాగాలేదమ్మా, అందరితో తిట్లు గొడవలు. ఏటో ఆయనే ఉంటే తెల్లచారు ఎందుకు అన్నట్టు నా మొగుడే ఉంటే వీళ్ళందరితో మాట్లాడేదాని కాదు కదా. శుభ్రంగా నా గుడిసెలో నానే వండుకుంటాను, నానే తింటాను. ఎవరితో నీ పిలవను, ఎవరితో ఎట్టుకొని కూడా ఎట్టుకోను అమ్మ. మా ఇద్దరు గోళ బాగా పిసికేసుకోండి, మసాలా బాగా అట్టుకోవాలా. ఏటి వాళ్ళ అమ్మ నాయన మాట్లాడబడి ఉప్పు వేయలేదండి నేను. నాను చికెన్లో ఉప్పు వేసి నాన్న ఎట్టించుకున్నాను, మళ్ళీ నీళ్ళన్నీ పోయినాక ఉప్పు కొంచెం వేసుకోవాలా, ఎందుకంటే ముక్క కాసంత ఉప్పు లోపలికి వెళ్ళిపోతుందా. ఏటి కొంచెం అంత వేసేసుకొని పిసికేసుకోవాలి బాగా. ఆ స్పూనులతో గరిటలతో కలిపేస్తే మసాలా అడ్డుకోదు, అందుకే చేతితో బాగా పిసికేసుకుంటే బాగా అంటుకుంటుందా. మా శ్రీకాకుళంలో చికెన్ పకోడీ చాలా ఫేమస్ అమ్మ, చాలా కొట్లు ఉంటాయి. మొన్న ఆ రోజు హైదరాబాద్ వెళ్ళిపోయినా అమ్మ, కొట్లే లేవు, నోరు కుట్టుకుట్టుకుట్లు ఆడిపోయినదా చికెన్ పకోడీ తినక. అందుకే ఇంట్లో చేసుకుంటున్నాను. ఇప్పుడు కలిపిసుకున్నాం కదా, ఒక పావు గంట పక్కన ఎట్టించుకుందామా. మీ ఇంట్లో కనుక ఐస్ పెట్టి ఉందని ఐస్ పెట్టిలో పెట్టుకోండి, అదే పిజ్జి పిజ్జిలో పెట్టించుకోండి. నా ఇంట్లో పిజ్జి లేదు కదా, ఇలాగే ఎట్టించుకుంటానా. ఇదేమో మొక్కజొన్న పొడి ఓ రెండు స్పూన్లు వేసేసుకున్నానా, ఇంకాసం ఇంకొక స్పూన్ వేసుకుందామా. ఇది మసాలా అంతా కలిపినాక పొయ్యి మీద వేసినప్పుడే ఏటి కలుపుకోవాలి, ముందు కలుపుకున్నాక లూజ్ అయిపోతుంది మళ్ళా. ఏటి నూనె ఎక్కువ లాగేస్తుందా. ఇది కూడా ఇప్పుడు వేసి పిసికేసుకోవాలి. మళ్ళీ మొదట వేసేసుకోకూడదా, కార్న్ఫ్లోర్ అంటారు కదా, మొదట వేసుకోవద్దు మొక్కజొన్న పిండి. ఒక పావు గంట అయినాక బాగా చికెన్ అంతా మట్టయి ఆ చికెన్ మసాలాలు అన్ని మొక్కలో దూరినాక అప్పుడు నూనె మీద వేసుకునే టైంకి ఏటి ఈ కార్న్ఫ్లోర్ కలిపేసుకోవాలా, బాగుంటుంది. నాన్న కాబట్టి ఇంత కోరత అయిపోయిందమ్మ, ఆ గుంట ఈ గుంట వస్తే 2 కిలోలు తేవాలా. నా తిండి తింటారు, నన్నే తిడుతుంటారు, మా ఇద్దరు మంద మా ఇద్దరు మందని. నిమ్మకాయ కూడా ఒక సగం చెక్క పిండిసుకోండా, సగం పైన పిండుకుని బాగుంటుంది, పుల్ల పుల్లలో బాగుంటుందా, మనసుకు ప్రశాంతంగా ఉందమ్మా. మా ఇద్దరు గోళ వీళ్ళతోని చాలా మంది చికెన్ పకోడి నూనె ఏడా కానీ వేసేస్తారు, అలాగే వేసుకోకూడదు. ఫస్ట్ ఏడ్ చేసుకోరండి తొలిసూరినా, ఏడు కాస్త కరేపాకు నూనెలు వేసేసుకోవాలా, అది మత్తిలో పెట్టుకోండి. కాస్త కరేపాకు 2-3 పచ్చిమిరపకాయలు చీల్ చేసేసుకోవాలా. ఇదంతా కరేపాకు పచ్చిమిరపకాయలు నూనెలు వేపించుకొని ఫస్ట్ మూల పెట్టేసుకున్నాం అనుకో నూనెకి వాసన అంటుకుంటుంది, అప్పుడు చికెన్ పకోడి చేస్తాం కదా అప్పుడు బలి రుచిగా ఉంటుంది. చాలా మంది అలా చేయరు, అది నేర్చుకోండి మీరు. మళ్ళీ కరేపాకు పచ్చిమిరపకాయలు గుంచుకోవాలి, లాస్ట్లో మన చికెన్ వేసేసుకోవచ్చు. అయినది కదా చూసారు గుమగుమలు ఆడిపోతున్నది. ఇప్పుడు మా ఇంటికి ఒక్కొక్క ముక్క తీసుకొని మా ఇంటికి వేపుకోవాలా. మంట ఎప్పుడు పెద్దది పెట్టుకోకండి, చిన్నది పెట్టించుకోండా. ఏటి నన్ను రంగే తీసుకొని అయ్యా, ఏ మాటకు ఆ మాట చెప్తాను, నాకు రంగులు గింగులు ఇష్టం ఉండదు. కాసిన వేసేసుకొని వేడి వేడిగా తినుకుంటే అయిపోద్దమ్మా, నోట్లో ఆదవడి దేవడేసుకుంటే అయిపోదు, వాళ్ళు తెలియదు ఎందుకు గోల నాకు. ఓ అమ్మో ఆ మంగం మంచిది అనుకున్నది, అస్సలు మంచిది కాదమ్మో, కంతిరిది అమ్మ నాయనో. దాని పని చెప్తాను ఏదో రోజు, ఆ వినోద్ నీకు చేసిన దానికి కూడా నేను మంచిగా వండి
దానికి కూడా అప్పుడు చెప్తాను దానికి రంగు ఐకన ఎర్రగా వచ్చాయి ఈ కారం అలాంటిది ఆ సోరమ్మ మా వంట మజాక ఆ రంగు ఐకన చూసారు ఎర్రగా ఉండాలా కొంతమంది ఏంటంటే రంగు వేస్తే కన్నుకి మంచిగా కనబడతాను ఇప్పుడు రంగు వేసేసుకుంటారు కదా తినలేమా అన్ని రకాల మంచి మంచి ఫుడ్లు తింటేనే రోగాలు వస్తున్నాయా ఇంక మళ్ళీ ఏంది కొత్త రకాలన్నీ రంగులు గింగులు వేసుకోవడమా నూనె అంతా వడగట్టేసుకోనా ఇలా వేసేసుకోవాలి ఇందులో చూసారా నూనె లాగనేది ఇగో మరి జొన్నపిండి కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నాక నూనె బాగా లాగేస్తుందా ఎవ్వరు లేరు బోర్ కొట్టేస్తున్నదా మా సోరయ్య ఎక్కడున్నాడో ఏటో ఏడు చేస్తున్నాడో టైం తింటున్నాడో తినట్లేదో డబ్బులు సంపాదిస్తున్నాడో సంపాదించట్లేదో నాకు వడ్డానం కొంటున్నాడు ఎప్పుడు కొంటాడో ఏటో ఏట అర్థమవట్లేదు నాకు ఇంత అంత లేరు గొంట్లు పేద పేద సీపురుగట్లు అట్టుకుని వచ్చేసారు ఎంతనాడు అక్కడ గొంటాడు ఎంత సీపురుగట్ట ఆడకని పొడుగున్నది నేనేం తప్పు చేస్తానని చెప్పి ఆగండి మీ అందరి పని చెప్తాను ఈ చికెన్ తిన్నాక నాకు బాగా బలం వస్తుంది అప్పుడు ఫస్ట్ ఆ ముసలి దాని పని చెప్తాను అది బాగా దాని పద్మమ్మ దానికి కాసిన మిరపకాయలు కాసిన కరేపాకు శివరాఖరికి ఏటి మళ్ళీ కాసిన మిరపకాయలు చికెన్ పాకు కూడా తినుకొని కాసిన మిరపకాయ ఇలా కొరికిసుకున్నానుకో బాగుంటుంది చాలా బాగుంటుంది మా ఆయన ఉన్నప్పుడైతే సోరయ్య చిన్న బుడ్డి తెచ్చుకొని కూకునేవాడు ఇలాగ పెట్టే బాబా ఏ మాటలు ఏడు ఏడు చికెన్ పకోడీ రెడీ అయిపోయినది నాకు చెప్పినట్టు చేసుకొని వేడి వేడిగా రోజు సాయంత్రమో లేకపోతే వారం ఒక పారు చేసే పిల్లలు పెట్టండి రా ఎందుకు అక్కడిక్కడ గోళ తెచ్చుకోవడము ఏంటంటే నూనెలో మొదట కరేపాకు పచ్చిమిరపకాయలు వేసేసినాం కదా ఆ ఆసనంత చికెన్ పకోడీ కూడా అంటించుకుంటుందా భలే ఉంటుందా బాబా 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 ఎంత బాగుందా ఈ ఊరుగుంట్లు అందరూ ఏంటన్నారంటే ఆ సంధి వెళ్ళిపోయింది నువ్వే తోలిసావు నువ్వే ఎవరికి పంపించేసావు అంటుంది నాకు తెలిసిపోయినది ఎవరు తెలిపినదో మొన్న వాళ్ళప్పుడు సంక్రాంతి పండగకి సీరనమ్మడానికి వచ్చాడు కదా ముసలోడు ఆడు తెలిపోయింది అది గుంట ఎందుకంటారా నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే వెళ్తే వెళ్ళిపోయింది ఈ రోజుల్లో ఫ్యాషనే నా బాధ ఏంటంటే దాని ఎలాగో వయసులో ఉన్న పిల్ల వయసు ఒకటి తెలిపోవచ్చు కదా పోయిపోయి బట్టనా కొడుకు తెలిపోయింది అది ముసలోడితోని వాళ్ళ అమ్మ నాయన కూర్చుంటే లేకుండా ఎగిస్తే కూర్చోలేడు ఇంకేం చేస్తాడు మంచం మీద పనాడు ఏదో మా అయితే గంత పోనీ ఏడికైతే అడికైంది నా చికెన్ పక్కడ తినేసి ఉంటాను అమ్మ ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నాయా ఓకే కొట్లారు ఏంటి ఏంటి వచ్చేస్తాయిగా రెండు ఇళ్ళకి వచ్చేసారు ఒకటేసారి వానర సాయం లాగా ఏంటి ఇంకొక పాలు చెప్పు అవునా నా నేటి సైన్ వండుకోవడం కూడా తప్పే వాసన రాకపోతే ముక్కులని పెట్టుకోండి రా ఏం పెట్టుకోవాలా ఏంటి ఏం పెట్టుకోండి ఏంటి చెప్పను మీద ఏంటన్నా మళ్ళీ దొబ్బే ఇంతంత లేరు కానీ పోయి మీ అమ్మ నాన్న చెప్పేసారు చికెన్ ఇవే ఎంత బుద్ధిగా అడిగావరా మొన్న ఏడ్చేస్తారా గుంటడా నువ్వు మొన్న నవ్వుకు మొన్న ఏట్రా నువ్వు మొన్న ఏటన్నా పోయి వాళ్ళ అమ్మ నాయన మీ అమ్మకి ఏం చెప్పినారా ఆ అమ్మ కొట్టేసినా కొట్టేస్తున్నాను కొట్టడం చోట కొడతానే ఉందిరా ఇలా ఇద్దరు గుంట ఏట్రా పిల్లకి పీకేస్తున్నావా ఎలా మంచుకో చికెన్ ముక్క ఇస్తాను మూసుకొని వెళ్ళిపోండా అరవకండి అరవకండి వద్దాం నాయన నేను నోరేసాలరా నాయన వామ్మో చికెన్ ముక్కలు ఇచ్చేస్తాను కానీ అట్టుకుని వెళ్ళిపోండి రా ఇంక అట్టుకర గుండ వెళ్ళిపో 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 వెళ్ళిపోరా వెళ్ళిపో 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 వెళ్ళిపోరా వెళ్ళిపోరా వెళ్ళిపో వెళ్ళిపో పారు వెళ్ళిపో పారు వెళ్ళిపో వెళ్ళిపోరా వెళ్ళిపో 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 వెళ్ళిపోయి వెళ్ళిపోయే గుంట శుభ్రంగా వండుకొని తిందాం అనుకున్నాను మా ఐదారు సొంతం కాకపోతేను వెళ్ళి వెళ్ళి వెళ్ళండి వెళ్ళండి గుంటలారా వాళ్ళ అమ్మ నాయన చికెన్ మొత్తం తినేసినారు అమ్మ పిల్లమ్మ అంత చూడండి సోలు రక్తం వచ్చినదే దొంగ గుంటలారా వాళ్ళ అమ్మ నాయన ఏమండి ఉంటానండి నేను నాకు ఈ బాధ తప్పు చెట్టలేదు నాన్న ఒక్కదాన్ని చేసుకుని ఇదే బాధ పది మంది చేసుకుని ఇదే బాధ ఆ ముసళ్ళంతా చేసుకుని ఇదే బాధ ఆ సందరాంతా చేసుకుని ఇదే బాధ నన్ను ఉంటానా వాళ్ళమ్మ నాయన